నిలువలేరుగా, తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. ముందే జయ గీతం పాడాలిగా. అందరం చప్పట్లు కొడుతూ అసాధ్యమని తెలుసుగా, సఫలుడే సుమనవాడేగా. అందరం పాడదామా. అసాధ్యమని తెలుసుగా, సఫలుడే సుమనవాడేగా. మరొకసారి అందరం. అసాధ్యమని తెలుసుగా, సఫలుడే సునావాడేగా. నీను వలేరుగా, తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. నీను వలేరుగా, తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. యేసయ్యా యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా. అందరూ సరిచేయుచున్న నాదు నాయకుడా. ఏసయ్యా ఏసయ్యా ఏసై ఆడాలి. సరిపోయిన ప్రధాన యాజకుడా. ఏసై ఏసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా. అసాధ్యమని తెలుసుగా, సఫలుడే సునావాడేగా. అందరం చెప్తామా. అసాధ్యం సఫలుడే సుమనవాడేగా. మరొకసారి. అసాధ్యమని తెలుసుగా, సఫలుడే సుమనవాడేగా. నీలువలేరుగా, తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. నీలువలేరుగా, తన శరీరారుగా. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. అమ్మా, ఈరోజు ఈ రెండు రోజులు సభలు, ఎందుకంటే మన కార్యాలు కొన్ని నెరవేరబోతున్నాయి ఈ సభల ద్వారా. దానికి ముందే మనం అందరం కలిసి దేవునికి స్తుతి గీతం పాడబోతున్నాం. అంతే, దాని ఉద్దేశం అంతే. ఆమెన్ చెప్పట్లేదు గట్టిగా. హల్లెలూయా. ముందే జయ గీతం పాడతాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ముందే జయ గీతం పాడేద్దామని చెప్పి పాడదాం అందరం. అసాధ్యమని తెలుసుగా, సఫలుడే సుమనవాడేగా. అందరూ పాడాలందరూ. సఫలుడేసు సఫలుడేసు, నిలువలేరుగా నిలువలేరుగా, తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. నిలువలేరుగా, తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. యేసయ్యా యేసయ్, సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్ పాడాలి అందరూ. సరిచేయుచున్న నాదు నాయకుడా. యేసయ్యా యేసయ్,
సైజ్ సరి చేయుచున్న నాదు నాయకుడా చప్పట్లో గట్టిగా చప్పట్లు కొడదాం జరగవని మేము యోచించిన భీకర కార్యములనే చేసిన జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసిన అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా ఏసయ్యా ఏసయ్యా సరిపోయిన ప్రధాన యాజకు వాడాలందరూ ఏసై చేయుచున్న నాదు నాయకుడా ఏసయ్యా ఏసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా ఏసయ్యా ఏసయ్యా అందరం అందరం సరి చేయుచున్న నాదు నాయకుడా జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసిన చెప్తామందరు జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసిన అందరు జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసిన అసమానుడా భీకర శూరుడా బలవంతుడా అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా ఏసయ్యా ఏసై పాడదాం సరిపోయిన ప్రధాన యాజకుడా ఏసై సరి చేయుచున్న నాదు నాయకుడి ఏసయ్యా ఏసై సరిపోయిన ప్రధాన యాజకుడా ఏసయ్యా ఏసై సరి చేయుచున్న నాదు నాయకుడా చప్పట్లు ఏసయ్యా ఏసై సరిపోయిన ప్రధాన యాజకుడా యేసు రాజా నీ మహిమ నాలో ఉండెని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని
యేసు రాజా, నీ మహిమ నానో ఉండని యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా, నీ మహిమ నానో ఉండని యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని. నీ కన్న నాకెవరు ఉన్నారని, నీ కన్న నాకెవరు ఉన్నారని చెప్తావి మాట. నీ కన్న ఉన్నారని, నీ కన్న నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాల యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని యేసు. పాడాలి అందరు. నీ మహిమ నాలో ఉండని యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని. ప్రాంగణంలో అందరూ చప్పట్లు కొట్టాలి, అందరం చప్పట్లు కొడదాం. దేవుని సన్నిధి ఉన్నది. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, నీ కన్న నాకెవరు ఉన్నారని అందరూ పాడదా. నీ కన్న నాకెవరు ఉన్నారని, నీ కన్న నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని. నా యజమానుడవు నీవేనని అనుకోని ఘడియలో వస్తావని, నా యజమానుడవు నీవేనని అనుకోని ఘడియలో వస్తావని, నీ కన్న నాకెవరు ఉన్నారని అందరం నీ కన్న ఆడాలి. అందరం ఆరాధిద్దాం ప్రభుని. నీ కన్న
ఎస్. ఈ కన్న నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. యేసు నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. కొరకు నన్నే బ్రతకని. అందరం కలిసి నీ మహిమ నాను ఉండని, నీ కొరకు నన్నే బ్రతకని. నీ కన్న నాకెవరు, నీ కన్న ఆడాలి లోపల ఉన్నవారు నిలబడిన వారందరూ కలిసి నీ కన్న చెప్తా ఈ మాట ఆయనతో, నీ కన్న నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాను ఉండని, యేసు రాజా కొరకు నన్నే బ్రతకని. యేసు రాజా నీ మహిమ నాను ఉండని, యేసు రాజా. నీ కన్న నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాను ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. యేసు రాజా నీ మహిమ నాను ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. మాట తప్పవయ్యా
నీవు లేకుండా మా రోజే గడవదయ్యా. యేసయ్యా దాటిపోలేదయ్యా, నీ ఉండగా భయమే లేదయ్యా. అందరు గట్టిగా చెప్పండి, నిలబడిన వారు వెనక ఉన్నవారు. నదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మాస్థితులేవైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మాస్థితులేవైనా, మాట తప్పేవాడు కానే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలమ్మేసయ్యా, మాట తప్పేవాడు కానే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలమ్మేసయ్యా. నదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. నడకలోని అడుగు ఉందని, ఈ శ్వాస కేవలం కృప మాత్రమేనరి. నా నడకలోని అడుగు ఉందని, ఈ శ్వాస కేవలం కృప మాత్రమేనరి, నీవు లేకుండా మా పయనం సాగదని, స్మరణ లేని ఊపిరి ఎందుకని, నీవు లేకుండా మా పయనం సాగదని, ఈ స్మరణ లేని మా ఊపిరి అర్థమని. తెలుసుకున్నామయ్యా ఇలా నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తామయ్యా. తెలుసుకున్నామయ్యా ఇలా నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా నిన్నే వెంబడిస్తామయ్యా. నామదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, మా ఏకాంతంలో స్నేహమా, మా అనుభవాలలో అనురాగమా. చిల్లా
వారు డాబాల మీద ఉన్నవారు దూరం నుంచి నిలబడిన వారు అందరూ మాలోని ఆనందం నీదేనని మా జీవితాలు ఆశ్చర్యంగా మలిచావని మాలోని ఆనందం నీదేనని మా జీవితాలు ఆశ్చర్యంగా మలిచావని ఒంటరైన నాడు వెంటే ఉన్నావని నీ అనురాగమే కొండంత అందని ఒంటరైన వేల వెంటే ఉన్నావని నీ అనురాగమే కొండంత అందని సాక్షిగుంటామయ్య నిన్ను మరచి సాగలేమయ్య నీవే కావాలయ్య అది జన్మకు చాలయ్య సాక్షిగుంటామయ్య నిన్ను మరచి మనలేమయ్య నీవే కావాలయ్య అది జన్మకు చాలయ్య నామదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా ఏకాంతంలో స్నేహమా నా అనుభవాలలో అనురాగమా ఏసయ్యా నే పాడుతున్నా ఏసయ్యా నే నమ్ముతున్నా ఏసయ్యా నే పాడుతున్నా ఏసయ్యా కోరుకున్నది పొందుకుంటానని నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని అందరం పలుకుదాం ఈ మాట నే కోరుకున్నది పొందుకుంటానని నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని నే కోరుకున్నది పొందుకుంటాను నే కోరుకున్నది విశ్వాసంతో అందరం కలిసి నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని పాడాలి నే కోరుకున్నది నే నీవు ఏ రోజు నన్ను దాటిపోలేదని ఏసయ్యా ఎన్ని తరాలకైనా ఏసయ్యా ఏ స్థితిలోనైనా ఏసయ్యా ఎన్ని తరాలకైనా ఏసయ్యా మా స్థితులేవైనా మాట తప్పేవాడు కానీ కాదయ్యా నీవు లేకుండా మా రోజే గడవదయ్యా మాట తప్పేవాడు కానీ కాదయ్యా నీవు లేకుండా మా రోజే గడవదయ్యా మాట తప్పేవాడు కానీ కాదయ్యా మాట తప్పేవాడు కానీ కాదయ్యా నీవు లేకుండా తప్పవయ్యా నీవు లేకుండా మా రోజే గడవదయ్యా ఏసయ్యా దాటిపోలేదయ్యా భయమే లేదయ్య అవమానమందను నేను అబ్బానే నీ బిడ్డను ఏసయ్యా నే నీ బిడ్డను ఎన్నడు అవమానమొందను నేను అవమానమొందను అబ్బా నే నీ బిడ్డను అబ్బానే నీ బిడ్డను ఏసయ్యా నే నీ బిడ్డను ఎన్నడు అవమానమొందను నేను పాడదామా అందరం కలిసి
అవమానమొందను. అబ్బా నేను బిడ్డను, ఓ యేసయ్య నేను బిడ్డను, ఎన్నడు అవమానమొందను నేను అసలెన్నడు. ఈ మాట నమ్మిన వారంతా ఎన్నడు అవమానమొందను నేను, పాడదాం, ఎన్నడు నమ్మిన వారు మాత్రమే ఎన్నడు. ఇంకొంచెం మంచిగా అసలెన్నడు నేను అవమానమొందను నేను, అబ్బానే ఏసయ్యా నేను బిడ్డను, ఏసయ్యా ఎన్నడు అబ్బానే, ఓ ఏసయ్యా నేను బిడ్డను ఎన్నడు అసలెన్నడు అవమానమొందను నేను. అందరం చప్పట్లు కొడుతున్నాము నా మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, అందరం పాడదాం, ఉత్తముడు నా దేవుడు ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. మరొకసారి, ఉత్తముడు ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును, యథార్థముగా ఆరాధించేదను పాడాలి అందరం కలిసి, యథార్థముగా ఆరాధించేదను ఏమేలు నాకు పొదువే చెయ్యడు. అందుకే అవమానమొందను అబ్బానే నీ బిడ్డను, ఏసయ్యా నే నీ బిడ్డను ఎన్నడు. అందరం విశ్వాసంతో పాడదాం కలిసి, అవమానమొందను ఓ అబ్బానే, ఓ యేసయ్యా నేను బిడ్డను ఎన్నడు అసలెన్నడు అవమానమొందను నేను. నీతిమంతుని చూచుచున్నది, నీ చెవులు మా మొర్రలను వినుచున్నవి,
కన్నులు నీతిమంతుని చూచుచున్నది, నీ చెవులు నా మొర్రలను వినుచున్నది. శ్రమలన్నిటి నుండి విడిపించును, పాడదాం, విడిపించును, అంతము వరకు నడిపించును. అందుకే అందరు అవమానమందను, నేను అవమానమందను, ఓ అబ్బానే నీ బిడ్డను, ఏసయ్యా నే నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను. అందరం కలిసి అవమానమందను, ఓ అబ్బానే, ఎన్నడు. చివరిగా అందరు గట్టిగా చెప్పను కొడుతు మరొకసారి, అవమానమందను అబ్బానే నీ బిడ్డను, ఏసయ్యా నే నీ బిడ్డను, ఎన్నడు పొందను నేను, ఏసయ్యా విడ్డను, ఎన్నడు అసలెన్నడు, మన చదువులో ఎన్నడు, మన స్నేహితుల ఎదుట ఎన్నడు, మన కుటుంబంలో ఎన్నడు, ఈ సమాజంలో ఎన్నడు, ప్రతి పరిస్థితిలో ఎన్నడు, నేను అసలెన్నడు అవమానమందను నేను, అసలెన్నడు అవమానమందను. అయ్యా ఏసయ్యా నే నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను. ఏసయ్య బిడ్డలందరూ కుడి చేయి పైకి ఎత్తి నాది మాట చెప్తారా, అవమానమందను, కొంచెం మంచిగా అవమానమందను, అంతలా ఇంకొంచెం అవమానమందను, అబ్బానే ఏసయ్యా నే నీ బిడ్డను, ఎన్నడు అవమానమందను నేను. అందరు మరొకసారి మంచిగా గట్టిగా, అవమానమందను హోలీ, ఏసయ్యా ఎన్నడు అవమానమందను. చివరిగా మరొకసారి అందరు ప్రతి నాలుగు ఒప్పుకోవాలి, అవమాన అబ్బానే నీడను, ఏసయ్యా 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 నేను బిడ్డను. అంత మంచి దేవునికి మహిమ కలిగినట్లు మనసారా కృతజ్ఞత కలిగి రెండు చేతులు పైకెత్తి ఏసయ్యకి చెప్పగలిగినంత గట్టిగా ఒక మంచి స్తోత్రం చెప్తారు అందరూ కలిసి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది,
స్వాస్థంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. సమృద్ధిగా ఉన్నది నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణమైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయిన భయముతో మది నిండిన చీకటులే కమ్మిన సాగలేమని తెలిసిన ధైర్యము కోల్పోయిన భయముతో మది నిండిన చీకటులే తమ్మిన ఇక సాగలేమని తెలిసిన మా పితరులను నడిపించిన ఈ సామర్థ్యం మాకు తెలిసిన మా పితరులను నడిపించిన తెలిసిన మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. అందరం పాడదాం ఈ మాట. నాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. మాకాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణమైనందున నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున ఈరోజు వరకు క్షేమముగా ఉన్నది. కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపద మాకు సమృద్ధిగా ఉన్నది. నాకు సమృద్ధి నా కాపరివైనందున అందరూ నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపద సమృద్ధిగా ఉన్నది. నాకు సమృద్ధిగా ఉన్నది.
అందరూ చప్పట్లు కొడుతూ రెండోసారి కలిసి పాడే ప్రయత్నం చేద్దాం. మా బ్రతుకులు నీటి ఊటలై మార్చిన ఆనూతన పురములో మా పేరులే రాసిన ఎండిన మా బ్రతుకులు నీటి ఊటలై మార్చిన తన యెరూషలేములో మా పేరుని రాసిన మేఘ సంభముగ నడిపించిన నీ మహిమనే చూపించిన మేఘ సంభముగ నడిపించిన నీ మహిమనే చూపించిన నీలో ఏకమవుతాననే నాకున్నది నీలో ఏకమవుతాననే నిరీక్షణ మాకున్నది కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదవైనందున నాకు సమృద్ధిగా అందరం పాడదాం నా కాపరివైనందున నాకు ధైర్యంగా ఉన్నది నాకు ధైర్యము నా సంపదమైనందున నా సంపద నాకు సమృద్ధిగా నిరీక్షణమైనందున నెమ్మదిగా ఉన్నది నిరీక్షణమై నెమ్మదిగా ఆశ్రయమైనందున నేటి వరకు మేమంతా క్షేమముగా ఉన్నది కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది ఆ సంపదవైనందున మాకు సమృద్ధి మాకు ధైర్యముగా ఉన్నది మాకు ధైర్యముగా ఉన్నది సమృద్ధిగా విశ్వాసంతో మాట చెప్తామందరు నాకు ధైర్యముగా ఉన్నది నాకు సమృద్ధిగా ఉన్నది నాకు ధైర్యము నాకు సమృద్ధిగా భయముతో మది నిండిన చీకటులే కమ్మిన ఇక సాగలేమని తెలిసిన ధైర్యము కోల్పోయిన భయముతో మది నిండిన చీకటులే ఇక సాగలేమని తెలిసిన మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన మాకు ధైర్యముగా ఉన్నది నాయ జమానుడవ
అనుకోని గడియలో వస్తావని నీకన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని నీ సాక్షిగా నేను బ్రతకాలని అందరం చప్పట్లు కొడుతూ యేసురాజా నీ మహిమ మాను ఉండని యేసురాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసురాజా నీ మహిమ మాను ఉండని యేసురాజా నీ కొరకు నన్నే బ్రతకని నీకన్నా నాకెవరు ఉన్నారని అందరూ నీకన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసురాజా నీ మహిమ మాను ఉండని యేసురాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసురాజా నీ మహిమ మాను ఉండని యేసురాజా నీ కొరకు నన్నే బ్రతకని అందరం చప్పట్లు కొడు యజమానుడవు నీవేనని అనుకోని గడియలో వస్తావని రెండోసారి అందరం స్వరమేత్తి ప్రభువును ఆరాధిద్దాం. నా యజమానుడవు అనుకోని గడియలో వస్తావని నీ కన్న నాకెవరు ఉన్నారని పాడదాం మరొకసారి ఇదే మాట చెప్పు. నీ కన్న నాకెవరు ఉన్నారని నీ కన్న ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని నీ సాక్షిగా నేను బ్రతకాలని యేసురాజా నీ మహిమ మాను ఉండని యేసురాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసురాజా నీ మహిమ మాను ఉండని యేసురాజా నీ కొరకు నన్నే బ్రతకని స్థితిలో నే
నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని. స్థితిలో నీతో గడపాలని, నీ కన్న నాకెవరు ఉన్నారని. పాడదాం అందరూ, నీ కన్న ఎవరున్నారని, నీ కన్న నాకెవరు ఉన్నారని, నీ కన్న ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ మాను ఉండరి, యేసు రాజా నీ కొరకు నన్ను బ్రతకని, యేసు నీ మహిమ మాను ఉండరి, యేసు రాజా నీ కొరకు నన్ను బ్రతకని. పెండ్లి కుమారుడవు నీవేనని, వెలుగుచున్న దివిటి నిన్నేని, కలంకమే లేని కన్యకనై, ప్రియుడా నీలో కలవాలని, నీ కన్న నాకెవరు ఉన్నారని. అందరూ పాడదాం, స్వరమెత్తి, ఎవరు మౌనంగా ఉండదు, ప్రతి నాలుగు ఒప్పుకోవాలి. నీ కన్న నాకెవరు ఉన్నారని, నీ కన్న ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ మాను ఉండని, యేసు రాజా నీ కొరకు నన్ను బ్రతకని, యేసు రాజా నీ మహిమ మాను ఉండని, యేసు రాజా నీ కొరకు నన్ను బ్రతకని. నీ కన్న నాకెవరున్నారు, నీ కన్న నాకెవరు ఉన్నారు. అందరం నాలుగు ఒప్పుకోవాలి, ఆ చివరి వారి దగ్గర నుంచి నిలబడిన వారు పాడదాం ఈ మాట. నీ కన్న, నీ కన్న ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను. యేసు రాజా, యేసు రాజా నీ మహిమ మాను ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని, యేసు నీ మహిమ మాను ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని, యేసు రాజా నీ మహిమ మాను ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. నీ కన్న నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని.
యేసు రాజా, నీ మహిమ మాలో ఉండెని. యేసు రాజా, నీ కొరకు నన్ను బ్రతకని. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడదాం. ఎక్కడున్న వారు అక్కడ ఒక్క నిమిషాలు లేచి నిలబడదాం. ఒక్క నిమిషం అందరూ అలా లేచి నిలబడదాం. అందరు అలా లేచి నిలబడి, అందరు అలా లేచి నిలబడదాం. ఇక్కడ ఎక్కడ ఉన్నవారు అక్కడ దయచేసి ఇంకెవరైనా ఖాళీ ప్రదేశంలో అక్కడ కూర్చోగలిగిన వారు, కింద కూర్చోగలిగిన వారు ఆ ఖాళీలోనికి రాగలిగితే అది ఎంతైనా ఆశీర్వాదకరం. దేవుడు తన దాసుని ముఖాంతరంలోంచి మనతో మాట్లాడతాడు. ఆ ముఖాంతరాన్ని చూస్తూ ఆ దేవుని మాట వింటుంటే ఆ ప్రభావాన్ని పొందుకుని ఆ మాటను పొందుకుని ఇక్కడ నుంచి వెళ్ళగలం. కాబట్టి దూరంలో ఉండి వినడం కన్నా ఇంకా దగ్గరలో ఉండి వింటా అదే శ్రేష్టమైన అవకాశం. కనుక కింద కూర్చోగలిగిన వారు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఒకసారి రెండు చేతులు పైకెత్తి రాత్రికాల సమయంలో ఈ అభిషేక ఆశీర్వాద పండుగల ఆఖరి రాత్రిలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. నేను నమ్ముతున్నాను మహిమకరమైన ముగింపుని రాత్రి మనం చూడబోతున్నాం. అందుకే అందరు రెండు చేతులు పైకెత్తి అయ్యా ఈ రాత్రి తన దేవాది దేవుడు సొలొమోను కన్నా గొప్ప దేవుడిగా రాత్రి తన తను ప్రత్యక్షపరచుకున్న దేవుడు ఈ రాత్రి మనతో మరొకసారి మాట్లాడబోచుండగా ఉన్న పలంగందరూ రెండు చేతులు పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. ఇంకెవరు అటు ఇటు తిరగు, దానాలు ఉచితంగా ఉండదు. యాకోబు అంటారు ఇది భయంకరమైన ప్రదేశం, ఇక్కడ సాక్షాత్తు దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ అల్లాడుచుండగా అందరు రెండు చేతులు పైకెత్తి, అందరు రెండు చేతులు పైకెత్తి ఎంత బిగ్గరగా స్వరం ఎత్తగలిగితే అంత బిగ్గరగా స్వరం ఎత్తి ఆయన నామాన్ని ఒప్పుకొనుచు, ఆయన పేరును పిలుస్తూ ఆయనకు ప్రభావమును కలుగునట్లుగా మన వల్ల ఆయన నామమే హెచ్చింపబడినట్లుగా ఓ అందరం స్వరం ఎత్తి కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధిద్దాం. అందరం కలిసి సెలవు శక్తిమంతుడా మీకు స్తోత్రాలు, మేలు చేయుచున్నవాడా మీకు స్తోత్రాలు, మేలు చేయుటను ఆనందించుచున్నవాడా మీకు స్తోత్రాలు, ఎల్ షడాయ్ మీకు స్తోత్రం, యెహోవా రాఫా మీకు స్తోత్రం, యెహోవా షమ్మా మీకు స్తోత్రం. అందరం స్వరం ఎత్తాలి, స్వరం ఎత్తి బిగ్గరగా స్వరం ఎత్తి ఏసయ్య అని పిలుద్దామండి. ఏసయ్యా ఇంకా బిగ్గరగా పిలవాలి. ఇన్ని వేల మంది ప్రజలు ఒక్కసారిగా స్వరం ఎత్తితే ఒక్కసారిగా స్వరం ఎత్తాలి, స్వరం ఎత్తాలి, స్వరం ఎత్తి ఏసయ్యా పిలుద్దాం అందరం ఇంకా బిగ్గరగా. గడప కమ్ముల పునాదులు అదిరిపోనట్లు స్వరం ఎత్తి ఏసయ్యా బిగ్గరగా పిలుద్దాం. ఏసయ్యా మీరు అలా పిలుస్తుండగానే అలా పిలుస్తుండగానే అలా పిలుస్తుండగానే ఓ రీ కారాబా శత రబాలంతురబా స్వరం ఎత్తి ఏసయ్యా 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 పేరు పిలవడానికి సిగ్గుపడద్దు. ఎవరు అనుమానించొద్దు, పక్క వారు నవ్వుతున్నారని అనుకోవద్దు. వారితో మనకేం సంబంధం లేదు. ఇక్కడ మనకి మన ప్రియుడికి మధ్య సంబంధించిన వ్యవహారం ఇది. అందరూ స్వరం ఎత్తి మన ప్రియుడితో మాట్లాడదాం. ఆయన మన ప్రాణ ప్రియుడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, రక్తము కారునంతగా ప్రయాసపడినవాడు, ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చినవాడు, ఓ తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చినవాడు ఆయన. అందుకే స్వరం ఎత్తి ఆయన ఆరాధిద్దాం. నీవు మహాగనుడవు ప్రభువా, నీవు మహాగనుడవు నాయన, నీవు పూజ్యుడవు నాయన. ఓ అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడి నే వెళ్ళినాయన, నన్నేమి చేయవు లోబడి ఆడాలి అందరం కలిసి నన్నేమి చేయవు నా యేసయ్యా.
అయ్యా జనములలో బడి నన్నేవి చేయవు. అందుకే దేవుడికి థ్యాంక్స్ చెప్తూ నీకే వందనం, నీకే వందనం, నీకే రికరవ శతల వందో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష మగువా గడియలో. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష మగువా గడియలో. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు ఓ నీవే నమంచి కాపరివి, నీవేన మంచి. ఎవరు మౌనంగా ఉండదు, అందరూ నీవేన మంచి కాపరివి, నీవేన మంచి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి. ఓ ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. అందనీవై తీవయ్యా, అందనీవే యేసయ్యా, అందనీవై తీ కొండనీవే. అందుకే స్వరమెత్తి యేసయ్యా, 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 స్వరమెత్తుదాం, స్వరమెత్తుదాం. ఎంత గట్టిగా చెప్పగలిగితే ఈ మాట, ఎంత స్వరమెత్తి పిలవగలిగితే అంత స్వరమెత్తి. ఈ రాత్రి ఆ పేరు పలుకుతుండగానే స్వస్థతలు జరుగుతాయి, ఆ పేరు పలికితేనే అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య నడిస్తే అద్భుతాలు జరిగాయి, యేసయ్య నిలబడితే అద్భుతం చేశాడు, యేసయ్య పడుకునుండగా అద్భుతాలు జరిగాయి. పడవలు ఆయన ముప్పి అద్భుతం చేసింది, ఆయన చూపు అద్భుతం చేసింది. ఈ రోజుకి ఆయన పేరు చెప్తే అందరూ స్వరమెత్తి ఇదే మాట పలుకుతూ యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ స్వరమెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. రమణ శదరి అదరరరవంతో రికథరరవ శమలతురవ పరిశుద్ధాత్మ మీరు స్వేచ్ఛగా కదలాడండి నాయన, పరిశుద్ధాత్మ మీరు స్వేచ్ఛగా కదలాడండి నాయన, పరిశుద్ధాత్మను మీరు స్వేచ్ఛగా కదలాడండి నాయన. అంత్య దినములలో ప్రజలందరి మీద ఆత్మల కుమ్మరిస్తానన్న మీ ప్రవచనం. ఓ రీ బాబా శబల గట్టిగా చప్పటి కొడుతూ ప్రభుని స్తుతి ధన్యవాదాలతో మాట్లాడుతూ యేసయ్యా, 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 యేసయ్యా. పిలుద్దాం, పిలుద్దాం అందరం స్వరమెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. ఇంకా స్వరమెత్తాలి, ఇంకా స్వరమెత్తి, ఇంకా స్వర. ఆ ఒక్క పేరు చెప్తే చాలు, అది ఆకాశం అంతా. ఓ రికారవ షటరవ, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠ, అన్ని నామముల కన్నా పైనామ, అందరు కన్నా ఆకర్షణీయమైన నామ. ఆరాధించుటకు, 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 ఆరాధించుటకు ఈ నామము గాక. రీ కరవ శతరవ రుమవ వేరొక నామమే లేదు, రవల సందరయ రవ శతే. అందరు స్వరమెత్తి, స్వరమెత్తి, స్వరమెత్తి. రీ కరవ శతే రివ బలందో
స్వరమేతి బిగ్గరగా యేసయ్య అని పిలుస్తూ, యేసయ్య అని పిలుస్తూ, యేసయ్య అని పిలుస్తూ ఆరాధిద్దాం. యేసయ్య బిగ్గరగా పిలవాలి. మీ స్వరాన్ని వింటున్నాడు దేవుడు, మీ ప్రక్కనే ఉన్నాడు యేసయ్య, నా ప్రక్కనే ఉన్నాడు యేసయ్య, వింటున్నాడు మన స్వరాన్ని. ఎంత బిగ్గరగా చెప్పగలిగింది అంత యేసయ్య, ఓ యేసయ్య, 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 స్వరమేతి యేసయ్య. యు ఆర్ హోలీ, హోలీ, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఎంత స్వరమేత కలిగితే ప్రతి నాలుగు ఒప్పుకోవాలి. దూరాన ఉన్న వారు అందరు అంతేనా, ఇంకొంచెం స్వరం ఎత్తుదామా, స్వరం ఎత్తుదామా. యేసయ్యా, మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక, ప్రభావము కలుగును గాక. పరలోక సైన్య సమూహాలతో మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రమయ్యా. మా స్తుతులపై ఆశీర్వులైనందుకు స్తోత్రము నాయన. ఓ తండ్రి, రాత్రికాల సమయంలో మీ దాసుని ముఖాంతరించి నాతో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అత్యంత గొప్ప దేవ మీకు వందనాలు నాయన. అత్యంత శ్రేష్టమైన వాడా మీకు స్తోత్రం. అభిషేక ఆశీర్వాద పండుగల ముగింపు రాత్రి మహిమకరంగా మా కొరకు మార్చినందుకు స్తోత్రాలు. ఇప్పటికే ఈ ప్రాంగణం అంతా మీరు స్వాధీనపరుచుకున్నందుకు స్తోత్రాలు. మీ దాసుని మా కొరకు ప్రయోజనకరంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఈరోజు కూడా మేము నేల మట్టుకు తగ్గిపోతూ మీ నామనాకాశాన్ని మించి ఇచ్చిస్తూ నా ప్రభును ప్రిరక్షకుడును అసలు ఓట మెరుగుని పాప మెరుగుని ఇచ్చిన మాట ఎన్నడూ తప్పని రోషం కలిగిన నా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ మనవులన్నిటిని ఇప్పటికీ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. రెండు చేతులు పైకెత్తి యేసయ్యకి చెప్పగలిగినంత గట్టిగా బిగ్గరగా మంచిగా ఒక స్తోత్రం చెప్దాం అందరం కలిసి.